సార్ ఇప్పుడు మీ పేరేంటి? పేరు మునియప్ప. మునియప్ప గారు, ఇది ఇప్పుడు మీరు ఏం పంట వేస్తున్నారు? మేము కోస్తా కోస్తా అంటే గడ్డ కోసం. గడ్డ కోసం తెలుగులో? తెలుగు మేము గడ్డి కోసం. సో గడ్డి కోసం అంటే క్యాబేజ్, మామూలుగా మనం ఆంధ్రాలో మాట్లాడుతున్నది. ఇక్కడ ఏముంటుంది గడ్డి కోసం? ఏం రకం వేశారు సార్ ఇది విత్తనం? విత్తనం మహారాణి. మహారాణి ఇదే మొదటిసారి వేసారా? ఇంతకుముందు నాటే ఎన్ని రోజులైంది? రెండు నెలలు పడతాయి. సో ఇప్పటి వరకు అంటే మీరు ఇప్పుడు నీళ్ళు ఎప్పుడెప్పుడు ఇస్తుంటారు దీనికి? నాలుగు రోజులు మార్చి అరగంట. సో ఇచ్చినప్పుడు అరగంట ఇస్తారు నీళ్ళు? అరగంట. ఒక దీనికి అరగంట, నాలుగు రెండు గంట. ఓకే, ఒక్కొక్క ముక్కకి అరగంట అరగంట సేపు ఇస్తారు, మొత్తం కలిపి రెండు గంటలు. ఇప్పుడు దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడుతున్నారు? ఎరువులు కానీ ఏమన్నా వాడారా ఇప్పుడు వరకు? ఫస్ట్ డిఏపి రెండు ముట్లు వేస్తుంది. నేలలు దుక్కేటప్పుడు? నేలలు పూడిసేటప్పుడు, దుక్కి అయ్యేటప్పుడు కదా, పూడిసేటప్పుడు రెండు ముట్లు వేస్తుంది. తిరిగి ఆవిడ మూడు ముట్లు వేసిన మీట పదహారు మూడు ముట్లు వేస్తుంది. మూడు పదహారులు వస్తుంది మూట, ఎరువు మూట. దాని మూడు ముట్లు వేస్తే తిరిగి నైట్రోజన్ అనే డ్రిప్లు వేస్తాను చూడే, నీళ్ళ మందు. నీళ్ళ మందు కాదు, ఎరువు కలిపేసి చూడ పైపులు వేసిస్తే ఆ పైపులో నీళ్ళు కలుపుతూ పెట్టేస్తాను. అది రెండు ఒక మూట వేసింది. ఒక మూట మొత్తానికి కలిపే 25 కేజీలు అవి 2,200 రూపాయలు. ఇప్పుడు దీనికి ఇంతకుముందు ఇప్పుడు వరకు ఏమైనా మందులు కొట్టారా? పురుగులు నాలుగు సార్లు కొట్టారు. అంటే మీ పంటలో చాలా ఆరోగ్యంగా ఉంది. సో ఇత్తనం వల్ల అంటారా మీరు? అంటే మందులు వేయటం వల్ల భూమికి తాకత్ చేస్తుంది కదా, దానివల్ల వస్తుంది. ఇత్తంలో ఎరువు భూమికి ఏక పంట పెడితే చూడు ఇట్లే ఉండిపోతుంది, చిన్న చిన్న చెట్టు అట్లా ఉండిపోతుంది. మనం డెవలప్మెంట్ ఎరువులు వేసిస్తే చూడు ఇట్లా వస్తుంది బాగా. అంటే ఇంతకు ముందు కూడా వేస్తున్నారు కదా? వేస్తుంది. ఎప్పుట్లాగే వచ్చిందా ఇంకొంచెం ఏమన్నా ఎక్కువ వచ్చారా? చింతూ బాగా రాలే. ముందంత పులుగు చేస్తే పండ్లు, ఇప్పుడు పులుగు తక్కువ. పులుగు ఎందుకంటారు? ఇప్పుడు కొరత కదా, క్లైమేట్ కొరత పడుతుంది చూడు, దాన్ని ఇంకా పులుగు తక్కువ పడేది. అప్పుడైతే వర యాసికెళ్ళ చాలా పులుగు పడుతుంది. ఎండకాలం ఎక్కువ పులుగు వస్తుంది, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు తక్కువ కొరతకాలం. ఎన్ని ఎకరాలు వేసారు సార్? ఇది మేము అక్కడ ఒక ఎకరం, ఇక్కడ ఒక ఎకరం, రెండు అదే ఒక ఎకరం, మూడు ఎకరం. మొత్తం 3 ఎకరాలు మొత్తం ఇదే వేసారు? ఇదే సెట్ లేదు, ఇది అది ఒక సెట్ది కడతాం. అక్కడ ఒక సెట్ 2 ఎకరాలు వేసినాము, ఇంకా అక్కడ ఒక ఎకరం, ఇంకా ఇదే లేదు. చిన్న చిన్న ఇల్లు కూడా మీదేనా? మీ అబ్బాయి అన్నాడు కదా, పెళ్ళి అయిపోయిందా? 47 ఏళ్ళ ఈ వ్యవసాయంలో మీరు నేర్చుకున్నది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి, అసలు మీ అనుభవం ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మా అనుభవం పంట పెడతాము, ఆ పంటలో కొన్ని దినాలు పంట పోడుస్తుంది, దాంట్లో లాస్ అవుతుంది. కొన్ని దినాలు ఉలువరి వస్తుంది, బాగా వ్యవసాయం చేస్తే బాగా ఉలువరి వస్తుంది. అట్లే ఒకే తాట్లో అవుతుంది, ఒకే తైట్లో అవుతుంది. సో ఇప్పుడు మీకు బాగా లాభం వచ్చింది కొత్తిమీరలో కదా, బాగా నష్టం వచ్చింది దేంట్లో? నష్టం పూల చెట్లు అవి వేస్తాం కదా, క్యాపిఎం వేస్తుంది, దాంట్లో 1 లక్ష రూపాయలు పోయేసా. అట్లా ఒకట్లో పోతుంది, ఒకట్లో వస్తుంది. యావత్ బాగా ఒకట్లోనే వచ్చేది ఏమీ లేదే, అట్లా పోతుంది. అట్లా పోతుంది, కొత్తిమీరే కాదు. ఇప్పుడు కోసలో ఇప్పుడు రేట్లు అమ్మే రేట్లో ఇది డెవలప్ బాగా అయింది, బాగా వస్తుంది కాసులు. ఆ రేట్లే ఉండాలి కదా, అదేమో రేట్ దిగిపోతే తక్కువగా వస్తుంది అట్లా. సరే, ఇప్పుడు వయసు ఉన్న వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళకి వ్యవసాయం చేయమంటారా వద్దంటారా? వ్యవసాయం చేసేవాళ్ళు వద్దనే కదా, వద్దనరా? వద్దనే కాదు, వ్యవసాయంలో ఇట్లా వస్తుంది, కాదు వచ్చి వస్తుంది పోయిపోతుంది కదా. వ్యవసాయం ఒకిత పడిపోతుంది, ఒకిత లేస్తుంది అట్లా. దాని అన్నిట్లాగే అంటారు, అన్నిట్లోనూ ఉడివరి వచ్చేది. ఈసారి పంట తప్పకుండా మనకు ఉడివరి వచ్చేది. ఈ ఒక పంట పోతుంది, ఒక పంటలో డెవలప్మెంట్ అవుతాం అట్లదా. ఈసారి లాభం వచ్చినప్పుడు నన్ను పిలుస్తారా, నాకు ఇస్తారా?